प्रति मंडल हेड क्वार्टर सेंट्रल लाइटिंग सेंट्रल डिवाइडर एर्पाटु चेसुकोनी అక్కడ నుండి గ్రామాలకు వెళ్లే వాళ్ళు ఏదైనా సమస్యకి లేదా పనికి మండల హెడ్ క్వార్టర్కి వచ్చినప్పుడు సాయంత్రం అయినా సరే కొంచెం మంచిగా అందంగా ఉండాలనే ఉద్దేశంతో మండల హెడ్ క్వార్టర్లు అన్నింటినీ కూడా అవి మున్సిపాలిటీలు కాకపోయినా మరి హెడ్ క్వార్టర్స్ అన్నింటినీ కూడా ఫేస్ లిఫ్ట్ చేసే కార్యక్రమంలో భాగంగా ఇవాళ టేకులపల్లి మరి ప్రధాన రహదారి నుంచి లోపలికి వెళ్ళి ఈ రోడ్డుని సెంట్రల్ లైటింగ్ సెంట్రల్ డివైడర్ బోర్డుకి వెళ్ళేది ఈ రోడ్డు మొత్తాన్ని సెంట్రల్ లైటింగ్ సెంట్రల్ డివైడర్ పెట్టుకొని మనం 1 కోటి 4 లక్షల 1 కోర్ 4 లక్షస్ 1 కోటి 4 లక్షల తోని కార్యక్రమం తీసుకున్నాం చే సోదరమని చెప్తా ఉన్నారు ఇంకా కొద్ది దూరం ఇంకా ఎక్స్టెన్షన్ అవసరం ఉందని ఇప్పుడు వచ్చే సిఎస్ఆర్ లో దయచేసి పెట్టి దాన్ని కూడా ఎక్స్టెండ్ చేసి లోకల్ బోర్డు వరకు కూడా లోకల్కి ఎక్స్టెండ్ అయ్యి ఈ విలేజ్ వరకు టేకులపల్లి బయటికి వెళ్ళే వరకు బోర్డు దారిగల దారి వరకు దాన్ని కంపల్సరీగా ఎక్స్టెండ్ చేసే కార్యక్రమాన్ని కూడా చేయాలని చెప్తా ఉన్నా అట్లనే మరి ఇవాళ మన టేకులపల్లి కాదు ఇవాళ ఇల్లందు వెళ్తే మీరు ఒకసారి చూడాలి ఇల్లందు టేకులపల్లి నుంచి ఇల్లందు హార్డ్లీ మీకు 10 మినిట్స్ 15 మినిట్స్ లో మీరు ఇల్లందు వెళ్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రం రాకముందు ఇల్లందు ఎట్లుండే ఇల్లందు టౌన్ ఎట్లుండే ఇవాళ కేవలం 2-3 సంవత్సరాల్లోనే పట్టణ ప్రగతి ద్వారా ఇల్లందు పట్టణాన్ని ఏ రకంగా అభివృద్ధి చేసి ఇవాళ మిగతా పట్టణాలకు ధీటుగా ఇల్లందు పట్టణాన్ని అందంగా సుందరంగా తయారు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అక్కడ మరి మున్సిపల్ చైర్మన్ డివి గారి ఆధ్వర్యంలో జరుగుతాం అట్లా ప్రతి చోట కూడా నగర పంచాయతీలు కానీ మేజర్ నగర పంచాయతీలు కానీ లేదా మున్సిపాలిటీలు కానీ ఫేస్ లిఫ్ట్ చేసి అక్కడ జీవన ప్రమాణాలు పెంచుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క చిన్న పట్టణానికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటీఆర్ గారి ఆధ్వర్యంలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిధులు కేటాయింది అది ఏ రకంగానైనా సరే అది వచ్చిన స్థానికంగా పట్టణ ప్రభుత్వ నిధులు కానీ లేకపోతే సింగరేణి నిధులు కానీ లేకపోతే ఇతరతర నిధుల నుంచి ఈ బ్యూటిఫికేషన్ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం అట్లనే ఇవాళ కొత్తగూడెం పట్టణం మొత్తం ఈ హెడ్ క్వార్టర్ అయింది హెడ్ క్వార్టర్ కొత్తగూడెం పాలవంచు వరకు బ్రహ్మాండం కూడా అభివృద్ధి చెందింది ఇవాళ మరి అట్లనే భద్రాచలం ప్రధాన నగరం ప్రధాన పట్టణం ఉంది ఆ పట్టణంలో కూడా ఇట్లనే సెంట్రల్ లైటింగ్ సెంట్రల్ డివైడర్ పెట్టి ఆ పట్టణానికి కూడా ఫేస్ లిఫ్ట్ తీసుకొస్తూ ఉన్నాం అది కూడా మరి రాముల వారి మరి దేవాలయం ఉన్నదండి ఇట్లా చిన్న చిన్న పట్టణాలని అలాగే మేజర్ గ్రామ పంచాయతీని కూడా అందంగా సుందరంగా తీర్చిదిద్దుకోవాలి తద్వారా ప్రజలకి సౌకర్యాలు మెరుగుపడాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతాం అందున ప్రాథమికంగా మనం ఎప్పుడైతే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత వాళ్ళు మీరు ఒకసారి చూసుకుంటున్నప్పుడు రూరల్ ఏరియాస్ ఏవైతే గ్రామీణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో పల్లె ప్రగతి కార్యక్రమం కానీ లేదా పట్టణ ప్రగతిలో కానీ అనేక నిధుల్ని మనం కేంద్ర ప్రభుత్వం మనకు సహకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నిధులు పెట్టుకొని ప్రతి నెల కూడా పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ద్వారా డబ్బులు ఇస్తూ ఇప్పటి వరకు పల్లె ప్రగతి కార్యక్రమంలో కూడా అద్భుతంగా మనం అటు పచ్చదనం కానీ లేదా ఇతరతర కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ముందుకెళ్ళాం ప్రతి గ్రామంలో ఇవాళ ఒక వైకుంఠధామం ఒక ట్రాక్టరు ట్రాలీ ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన నర్సరీ గ్రామ పంచాయతీకి సంబంధించిన పల్లె ప్రకృతి వనం లేదా పట్టణాల్లో పట్టణ ప్రకృతి వనాలు ఇట్లా ప్రజల యొక్క జీవన ప్రమాణాలని మరి ఇంప్రూవ్ చేసుకునే అభివృద్ధి వైపు ముందుకు తీసుకుపోతున్న ప్రభుత్వం దాంతోపాటుగా సంక్షేమం రెండు వైపు ఎక్కడా కూడా తగ్గకుండా రాష్ట్ర వ్యాప్తం కాదు ప్రపంచ వ్యాప్తంగా కరోనా పరిస్థితుల్లో ఇవాళ అన్ని రాష్ట్రాలకు కానీ అన్ని దేశాలకు కానీ కరోనా ఎఫెక్ట్ కొట్టింది ఆ కరోనా వల్ల ఆదాయం గణనీయంగా పడిపోయింది అట్లనే భారతదేశంలో కూడా అదే పరిస్థితి ఉంది మన రాష్ట్రం కూడా అదే పరిస్థితి ఉంది అయినా కూడా సంక్షేమం విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా గత సంవత్సరంన్నరగా కోవిడ్ పరిస్థితులను అధిగమిస్తూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అటు రైతు బంధు విషయంలో కానీ లేదా ఆసరా పెన్షన్ల విషయంలో కానీ కళ్యాణ లక్ష్మి విషయంలో కానీ కేసీఆర్ కిట్ విషయంలో కానీ ఎక్కడైనా ఎవరికైనా ఆఖరికి ఎమ్మెల్యేలకైనా సరే జీతాలు ఆపమన్నారు కానీ ప్రజల యొక్క సంక్షేమ విషయంలో మాత్రం ఒక్క రూపాయి ఆగడానికి వీల్లేదని చెప్పి కరాఖండి చెప్పిన ముఖ్యమంత్రి ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అభివృద్ధి అలాగే సంక్షేమం రెండు కళ్ళుగా ముందుకు తీసుకుపోతున్న దరిమిలా ఇవాళ దళిత బంధు కార్యక్రమాన్ని కూడా ఇవాళ తీసుకొని వచ్చి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మరి వందలాది వేలాది మంది మరి ఎవరి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో లక్షలాది రూపాయల మరి ఫండ్ ని ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చే ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా రేపు మేమందరం వెళ్తా ఉన్నాం 16 తారీఖు నాడు దళిత బంధు కార్యక్రమం ద్వారా మనం ఆ కార్యక్రమంలో కూడా మమేకమై వెనుకబడ్డ దళిత జాతిని ముందు తీసుకుపోవాలని ఉద్దేశం కూడా ముందు తీసుకుపోతాం ఇలా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రేపు కాక ఎల్లుండి మేము జెండా ఎగరేస్తా ఉన్నాం 75వ స్వాతంత్ర దినోత్సవం అంటే దేశానికి స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలు పూర్తయి 75వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న ఈ పరిస్థితుల్లో కూడా
ఇంకా అణగారిన వర్గాలు బడుగు బలహీన వర్గాలు పేదరికంలో నివసిస్తున్నాయంటే ఈ దేశాన్ని పరిపాలించిన ప్రధాన పార్టీలు పొలిటికల్ పార్టీస్ ఏం చేసిని ఒక్కసారి దళితులు గిరిజనుల పట్ల మనం ఒకసారి నవరేసుకోవాల్సిన అవసరం గతంలో ఏ ఇంద్రవల్లినైతే గిరిజనులు జల్ జమీన్ మరి వాళ్ళ నినాదంతోని ఆ రోజు ఉద్యమం చేయడానికి ముందుకొస్తే పిట్టలు కాల్చినట్టు కాల్చి ఇంద్రవల్లిలో గిరిజనులను పొట్టం పొట్టన పెట్టుకున్న ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అదే ఇంద్రవల్లిలో ఈ నాయకులు వెళ్ళి ముసలి కన్నీరు గార్చుకుంటా వాళ్ళు సంపినోడే సంతాపం ప్రకటిస్తున్న కార్యక్రమాన్ని చూస్తే ఇవాళ వాళ్ళని చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి ఏ నాయకుడు కేసీఆర్ గారు తన మన ప్రాణాన్ని కూడా మరి లెక్క చేయకుండా బలే అయినా పర్వాలేదు కానీ తెలంగాణ రాష్ట్రం రావాలని తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించుకొని తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రానికి ఒక సూర్య యావ ఆయనకున్నది పదవి మీద వ్యామోహం కాదు తెచ్చుకున్న తెలంగాణ బంగారు తెలంగాణ కావాలని ప్రజల భవిష్యత్తు బాగుండాలని రాబోయే రోజుల్లో మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఉద్దేశంతోని అటు వ్యవసాయం సైడ్ కానీ లేదా కరెంటు విషయంలో కానీ సాగునీటి విషయంలో కానీ తాగునీటి విషయంలో కానీ ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించిన అనేక రుగ్మతల్ని ఒకటొకటిగా ఒకటొకటిగా అధిగమించుకుంటూ ఈ పరిస్థితికి తీసుకొని వచ్చి ఇవాళ సమాజంలో బాగా ఎనుకబడిన దళిత వర్గాలకు కూడా మరి మేలు జరగాలన్న ఉద్దేశంతో దళిత బంధు కార్యక్రమం తీసుకుంటే అది జీర్ణం చేసుకోలేని పరిస్థితుల్లో కళ్ళలో మరి నిప్పులు వేసుకొని ఇవాళ కేసీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న పార్టీలు కానీ లేదా వాళ్ళు కేంద్రంలో రెండు పార్టీలు ఉన్నాయి దేశాన్ని పరిపాలించారు రెండు పార్టీలు దేశాన్ని పరిపాలించారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దేశాన్ని పరిపాలించింది లేదా బీజేపీ ప్రభుత్వం కూడా గతంలో పరిపాలించింది ఇప్పుడు పరిపాలిస్తా ఉన్నారు కానీ వాళ్ళు నిజంగా గనక చిత్తశుద్ధితో పనిచేసి ఉంటే దేశంలో ఇంకా పేదరికంలో ఎందుకు దళితులు కానీ గిరిజనులు కానీ మగ్గుతా ఉన్నారో ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే మీరు అనుసరించిన విధానాలు లేదా మీరు తీసుకొచ్చిన స్కీములు కిందకు పెక్కలేడు కాలే ప్రజల దగ్గరికి పేదల దగ్గరికి పోలే ఇవాళ అదే కేసీఆర్ గారు ఒక మరి రైతు బంధు కార్యక్రమం తీసుకుంటే ఒక్క గుంట ఉన్న రైతు కూడా మరి బరాబరుగా రైతు బంధు చేరుతా ఉన్నది అంటే దానికి కారణం ఏ స్కీమ్ తీసుకున్నా అది కళ్యాణ లక్ష్మి స్కీమ్ తీసుకున్నా లేదా కేసీఆర్ కిట్ స్కీమ్ తీసుకున్నా లేదా ఆసరా పెన్షన్ల విషయంలో తీసుకున్నా 200 పెన్షన్లు ఉన్న ఆసరా పెన్షన్ ఇవాళ 2016 రూపాయలు 3016 రూపాయలు ఏ అవ్వ ఏ తాత లేదా ఏ సోదరి సోదరిమణులు లేదా ఏ దివ్యాంగ సోదరి సోదరిమణి కూడా ఎక్కడికి దఫ్తర్కి వెళ్లాల్సిన అవసరం లేదు దస్తఖత్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్ జరుగుతాం నిన్ననే దానికి సంబంధించి మరి 57 సంవత్సరాలకు కూడా వయసును కుదించి మరి వృద్ధాప్య పెన్షన్ ని మరి ఆ వయసును కూడా 57 సంవత్సరాలకు కుదించి కొత్తగా ఇప్పుడు పెన్షన్లు ఇవ్వబోతా ఉన్నాం అట్లే రేషన్ కార్డు విషయంలో కూడా గతంలో రేషన్ లిమిటెడ్ కి ఇచ్చేవాళ్ళు పబ్లిక్ మన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు కూడా లిమిటెడ్ ఉండేది అట్లాంటిది అన్లిమిటెడ్ గా ప్రతి మనిషికి 6 కిలోలు ఇంట్లో ఎంత మందికి ఉంటే అంతమందికి రేషన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉంటే అది కేవలం తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఎన్నో వినూత్న కార్యక్రమాలు చెప్పినవి చెప్పనివి అనేకం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు ఇవాళ గోదావరి జిల్లాలు మన జిల్లాను ఉడుచుకుంటూ పోతూ మన ప్రతి వానాకాలంలో లక్షలాది క్యూసెక్లు వందలాది టీఎంసీలు వాటరు మన గోదావరి నుంచి పోయి సముద్రంలో ధవళేశ్వరం దగ్గర కలిసిపోతా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పరిపాలించిన రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ లేదా కేంద్ర ప్రభుత్వాలు కానీ కనీసం ఒక్క బొట్టైనా సరే ఒక్క చుక్క అయినా సరే గోదావరి జలాలని మన అటవీ ప్రాంతాలకు కానీ ఏజెన్సీ ప్రాంతాలకు కానీ రైతుల కోసం సాగు కానీ లేదా ప్రజలకు తాగు కోసం కానీ మళ్లించిన దాఖలాలు లేవు అట్లాంటిది అదే గోదావరి జలాలని మళ్లించి ఇవాళ మన ఖమ్మం జిల్లా మొత్తాన్ని సస్యశ్యామలం చేయాలని సీతారామ ప్రాజెక్టు ద్వారా దాదాపు 13,000 కోట్ల రూపాయలని పెట్టి ఇవాళ సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి అణువణువుని మన ఇల్లంది నియోజకవర్గం కూడా సోదరిమణి మరి ఐప్రియ నాయక్ గారు పట్టుబట్టి మా ఎత్తువైన ప్రాంతం ఉంది ఇక్కడ అవసరం ఉంది అంటే అదనంగా లిఫ్ట్లు ఇచ్చి ఇప్పుడు దాదాపు మరి సోదరిమణి నేను ఇద్దరు కొట్లాడితే 1,40,000 అదనపు ఆయకట్టు కానపల్లి కానీ లేదా కారెపల్లి పక్కనున్న వైరా నియోజకవర్గం అది కానీ ఇల్లందు రూరల్ కానీ టేకులపల్లి కానీ వీటన్నిటిని కూడా యాడ్ చేసుకొని వీటికి ఫర్దర్ గా ఇంకా అదనపు లిఫ్ట్ ను కూడా అక్కడ ఏర్పాటు చేసుకొని ఇవాళ సర్వే జరుగుతూ ఉంది అద్భుతంగా రేపు రాబోయే రోజుల్లో సీతారామ ప్రాజెక్ట్ ద్వారా కూడా ఈ గిరిజన ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అయ్యే పరిస్థితి కనపడతాం అందుకని నేను అంటా ఉన్నా 180 కిలోమీటర్లు మనల్ని ఆనుకొని గోదావరి వరుసుకుంటూ పోతా ఉంటే ఇన్ని 100,000 టీఎంసీలు సముద్రంలో కలుస్తా ఉంటే ఆలోచించని ప్రభుత్వాలు ఇవాళ ఆలోచించని పార్టీలు కాంగ్రెస్ పార్టీలు కానీ లేకపోతే ఇతర ప్రభుత్వాలు ఇవాళ ముసలి కన్నీరు గారుస్తా ఉన్నారు వాళ్ళకి అర్థమే కావటం లేదు ఈ తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణని కేసీఆర్ ఒడ్డుకు చేరుస్తున్నాడని ఒక బాధతోని ఇవాళ అక్కసుతోని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు కనీసం మర్యాద లేదా కనీసం ప్రోటోకాల్ కూడా పాటించకుండా పిచ్చి వచ్చినట్టు మరి మాట్లాడుతున్నారు అయినా కేసీఆర్ గారు ఒకటే అన్నారు ఏనుగు పోతా ఉంటాయి ఏనుగు పోతున్నప్పుడు చిన్న చిన్న జీవాలు మరుగుతూ ఉంటాయంట వాటిని పట్టించుకోకూడదు అభివృద్ధి వైపు కాన్సన్ట్రేటెడ్ గా ముందుకు పోతున్న కేసీఆర్ గారి ఆధ్వర్యంలో
తప్పకుండా సాధించుకున్న తెలంగాణ బంగారు తెలంగాణ అయింది. మనం సృష్టించుకున్న సమస్యలు కావివి. తెలంగాణ సమస్యని మనం పరిష్కరించుకున్నాం. కానీ తెలంగాణ మీద వివక్షను సృష్టించింది అటువైపు మరి కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు గాని లేదా సమైక్య పరిపాలకులు గాని మన మీద వేసిన సీతకన్ను వల్ల మన తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ జాతికి నష్టం జరిగిన దాన్ని మనం పూడ్చుకుంటూ ముందుకు తీసుకుపోతా ఉన్నాం. ఇవాల గిరిజన సమస్యలు ఎవరు సృష్టించిన సమస్యలు? గిరిజన సమస్యల్ని సృష్టించింది ఎవరు? వాటిని పరిష్కరించకుండా మురుగబెట్టింది ఎవరు? ఒకసారి ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నా. ఏ రోజైతే 2005 డిసెంబర్ 31వ తారీఖు నాడు కేంద్రం పార్లమెంట్ లో చట్టం చేసి ఆర్ఓఎఫ్ఆర్ చట్టం చేసిన రోజున ఆ రోజే నిజంగా మొత్తం పోడుదారులందరికీ కూడా పోడు వ్యాపారం చేసేవాళ్ళందరికీ కూడా నువ్వు ఒకవేళ ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చిండుంటే ఇవాళ సమస్య ఉండుండేది కాదు. అరకొరగా చేసి ఆ సమస్యని మురుగబెట్టి 2014-2005 నుంచి మళ్ళీ 2014 వరకు తెలంగాణ రాష్ట్రంలో లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించి తెలంగాణలో ఎవరైతే రాజ్యం చేశారో ఆ ప్రభుత్వంలో ఉన్న మహానుభావులు కానీ లేదా ఇవాళ ఆ పార్టీలో మారిన నాయకులు కానీ వాళ్ళు మాట్లాడుతున్నారు గిరిజన సమస్యల మీద లేదా పోడు సమస్యల మీద. అయ్యా మీరు సమస్య కనుక ఒకవేళ 2014 ముందే మీరు పరిష్కరించుంటే ఇంత పోడు ముందుకు వెళ్ళి ఉండేది కాదు, లేదా వాళ్ళకి ఒక అనవసరమైన అపోహ కల్పించబడి ఉండేది కాదు. కానీ ఆ రోజు మీరు సమస్య పరిష్కారం చేయలే. కేంద్రంలో మీ యూపీఏ ప్రభుత్వమే ఉండింది. 2005 నుంచి 2009 వరకు కూడా యూపీఏ ప్రభుత్వం ఉండింది. ఒక్కసారి మీరు గమనంలో తీసుకొని మీరు సెటిలైట్ పిక్చర్లు చూసుకొని అయ్యా ఇంకా పోడుంది, గిరిజనులు కొట్టిన పోడుంది కాబట్టి దాన్ని ఆ చట్టాన్ని ఇంకా పరదర ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేశారా? చేయలే. లేదు 2009 తర్వాత 2014 వరకు కూడా వాళ్లే ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు. చేయలే. 2014 నుంచి ఇవాళ 2021 వరకు 7 సంవత్సరాల పైన కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఉంది. వాళ్ళు మాట్లాడుతున్నారు ఇంకా గిరిజన సమస్యలు పోడు సమస్యలు అని. మరి మీరేం చేశారు? కేంద్ర ప్రభుత్వంలో మీరున్నారు కదా, మీరు ఇవాళ చట్టం తీసుకోండి, రండి, తీసుకొచ్చి పోడు వ్యవసాయదారులకి న్యాయం చేయాలని చెప్పి ఆ చట్టాన్ని ఎక్స్టెండ్ చేయండి. మీరు ఇవాళ మేము తప్పకుండా కూడా మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. అందుకనే ఇది జరిగినా జరగకపోయినా మా చిత్తశుద్ధిని, కేసీఆర్ గారి చిత్తశుద్ధిని శంకించడానికి ఈ పార్టీలు, ఏ పార్టీలు అయితే కేంద్రంలో ప్రభుత్వాలను ఏమియో, ఈ దేశాన్ని 75 సంవత్సరాలు గిరిజనులు, దళితులు, బడుగు బలహీన వర్గాలని వాళ్ళ సమస్యలను మురుగబెట్టి కూర్చొని అధికారాన్ని చలాయించినయో వాళ్ళు వాళ్ళ రోజున మనల్ని ప్రశ్నించడం అనేది దెయ్యాలు వేదాలు వెల్లించినట్టుగా ఉన్నాయనే నేను ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. అందుకని మన జాతి పిత కేసీఆర్ కి, మన ఈ తెలంగాణ సమాజానికి, తెలంగాణ రాష్ట్రానికి మరి శ్రీరామ రక్ష లాంటి కేసీఆర్ గారి ఆధ్వర్యంలోనే మన సమస్యలు పరిష్కారం అయితే మన తెలంగాణ రాష్ట్రం కూడా బంగారు తెలంగాణ అయిద్దని చెప్పి బలంగా నమ్మే ప్రజలున్న ఈ ప్రాంతంలో మన సోదరిమణి బాణవ హరిప్రియ నాయక్ గారు బాగా చదువుకుని విద్యావంతురాలు, మీ అందరికి కూడా అందుబాటులో ఉండి ఏ సమస్య ఉన్నా కూడా మీ తలలో నాలుగు లాగుండి, మీ సోదరిమణి లాగుండి మీతో పాటుగా కలిసిమెలిసి ముందుకు పోతా ఉన్నారు. మన జడ్పీ చైర్మన్ గారు గోరం కనకయ్య గారు కూడా ఇదే ప్రాంతానికి చెందిన వారు. ఇద్దరు కూడా మరి ఆయాసితంగా టేకులపల్లి వాస్తవ్యులే, టేకులపల్లి నేటివే వీళ్ళిద్దరిది. మరి వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో కూడా టేకులపల్లి మండలం ఇంకా మరింత సమగ్ర అభివృద్ధి చెందడం కోసం నా వంతు సహాయ సహకారాలు కూడా పూర్తిగా అందిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.